ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ వెంకిమామ. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో సినిమా రిలీజ్లు ఒక 2 మంత్స్ ముందు అనౌన్స్ చేసి ఆ 2 మంత్స్ ముందు నుంచి చెప్పి జనాలకు అలవాటు అయితే కానీ ఒక సినిమా అలవాటు అయ్యే ఛాన్స్ లేదు. బట్ అలాంటిది ఒక 2 వీక్స్ ముందు డేట్ అనౌన్స్ చేసి నిజంగా వాళ్ళు ఎంత టెన్షన్ అనుభవించుంటారో నాకు తెలీదు. ముఖ్యంగా బాబీ, ఐ నో వాట్ అ ఫిల్మ్ మీన్స్ టు అ డైరెక్టర్ టుడే. వీఆర్ యాజ్ గుడ్ యాజ్ అవర్ లాస్ట్ ఇన్నింగ్స్ అంతే. అండ్ వెల్ ఫస్ట్ టు స్టార్ట్ విత్ మై వెంకటేష్ గారు, నేను అక్కడ కూర్చొని సార్ కొన్ని సీక్రెట్స్ చెప్తాను స్టేజ్ ఎక్కి అని చెప్పాను. సార్ ఫస్ట్ సీక్రెట్ ఏంటంటే, మీరు కలియు పాండవులు షూటింగ్ చేస్తున్నప్పుడు 85-86లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో షూటింగ్ జరిగింది. అక్కడ నేను స్టూడెంట్ని, అప్పుడు నేను 3rd 4th క్లాస్ సార్. ఇది నేను ఏది చెప్పే దానికి చెప్పట్లేదు సార్, నేను నిజం చెప్తున్నాను. సో ఫస్ట్ టైం మిమ్మల్ని నేను చూసింది అక్కడ. ఐ డెంట్ నో దట్ ఇట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ ఆర్ వాట్ ఎవర్. అండ్ దెన్ తర్వాత బొబ్బిల్ రాజా రిలీజ్ అయింది, మీరు అయ్యో అన్నారు. ఐ థింక్ ఎన్నిసార్లు చూసామో గుర్తులేదు. ఏప్రిల్లో 91 or something ఏప్రిల్లో 200 డేస్ ఫంక్షన్ జరిగింది నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో. సో ఆ రోజు తెల్లారి మ్యాథ్ ఎగ్జామ్ మాకు. సో అవన్నీ వదిలేసేసి అన్ని బంక్ కొట్టి వచ్చి మీ 200 డేస్ ఫంక్షన్లో జనాల్లో దెబ్బలు తింటూ చూసాం. సో ఈరోజు అదే సురేష్ ప్రొడక్షన్స్ తీసిన సినిమా స్టేజ్ మీద నేను నిల్చోవడం అనేది నిజంగా ఐఎమ్ ఆనర్డ్ సార్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. యూ గ్రోన్ అప్ వాచింగ్ యువర్ ఫిల్మ్స్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ దిస్ సార్, మీరు అంటే ఐ జస్ట్ ఇంటరాక్టెడ్ వెరీ ఫ్యూ టైమ్స్ విత్ యూ, బట్ ఐ కెన్ జస్ట్ ప్రౌడ్లీ సే దట్ యు ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ జెన్యూన్ సోల్స్ వీ హ్యావ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ సార్. అండ్ ఐమ్ నాట్ జస్ట్ సేయింగ్ దిస్ ఫర్ ద కెమెరాస్ ఆర్ ఎనీథింగ్, బట్ ఐ జస్ట్ మీన్ ఇట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ సార్. బికాస్ ఒక సినిమా రిలీజ్ అవుతూ ఉంటే నేను ఎప్పుడు ఆయనతో సినిమా చేయలేదు, ఒక కథ చెప్పలేదు, కానీ వంశీ ఆల్ ద బెస్ట్ ఫర్ మహర్షి, సినిమా రిలీజ్ అయ్యాక బాగుంది అని పెట్టి, అంటే దీస్ ఆర్ థింగ్స్ దట్ విల్ రిమెంబర్ ఫర్ ఎవర్ సార్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చేయ్ బడీ, జోష్ సినిమా షూటింగ్ నాకు ఇంకా గుర్తుంది. వైజాగ్ మేము వచ్చి మనం చేసిన, యూనో ఐ జస్ట్ సా యూ అండ్ వాసు గారు హూజ్ మై క్లోజ్ ఫ్రెండ్. అఫ్ కోర్స్ ఫర్ వాట్ ఎవర్ ద ఫిలిం వర్క్స్ ఆర్ నాట్ వర్క్స్, యువర్ రిలేషన్షిప్ వాజ్ ఇంటాక్ట్ అండ్ ద వే యూ పేవ్డ్ యువర్ వే. ఇందాక రామ్ లక్ష్మణ్ గారు చెప్పినట్టు లైక్ యూ పేవ్డ్ యువర్ వే అండ్ యునో మజ్లీ, ఈరోజు వెంకిమామ, రేపు శేఖర్ కుమ్ల గారి సినిమా, ఐ థింక్ యూ హిట్ ద రైట్ బ్యాలెన్స్. అండ్ మీ ఇద్దరు ఐ థింక్ యూ డింట్ యాక్ట్ ఇన్ ద ఫిల్మ్, ఇట్ వాస్ జస్ట్ యువర్ బాండింగ్ దట్ జస్ట్ వెంట్ ఆఫ్. ఐ ఆల్వేస్ బిలీవ్ ద గ్రేటెస్ట్ థింగ్ అబౌట్ ఫిల్మ్ ఇస్ ద ఫ్రీస్ టైమ్ ఫర్ అస్ అండ్ ద గ్రేటెస్ట్ థింగ్ అబౌట్ వెంకిమామ ఇట్స్ నాట్ అ ఫిల్మ్, బాబీ హెస్ గివెన్ యువర్ మెమరీ ఇన్ వెంకిమామ. నీకు నీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, గ్రాండ్ పిల్లలు పుట్టినప్పుడు నేను మా మామ ఇలా ఉన్నాం రా చూడండి అని చూపించుకునే సినిమా ఒక మనం కానీ ఒక వెంకిమామ కానీ. వెరీ ఫ్యూ యాక్టర్స్ ఆర్ సో లక్కీ టు యాక్ట్ విత్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ బికమింగ్ అ సక్సెస్. చే సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ వాట్ ఎవర్ యూ డూ ఇన్ ద ఫ్యూచర్. అండ్ రాశి, వెల్ ద వే యూ జస్ట్ కేమ్ ఇన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ నౌ వేర్ యూ ఆర్, యు నో ఇట్స్ ఆల్ యువర్ హార్డ్ వర్క్. ఐ థింక్ ద వే యు ఆర్ యాక్చువల్లీ గ్రూమింగ్ యువర్ సెల్ఫ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడైతే ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు. ఈరోజు ఇది, మళ్ళీ ఇంకో వారంలో యునో ప్రతిరోజు పండగే, ఎక్కడ చూసినా మీరు తమన్ గడే కనిపిస్తున్నారు. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దట్ టు. అండ్ పాయల్, వాస్ బ్లోన్ వాచింగ్ యూ ఇన్ RX 100 అండ్ యువర్ కామిక్ టైమింగ్ ఇన్ దిస్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్, లాంగ్ వే టు గో. అండ్ తమన్ ఇందాక ఎస్ అంటే సక్సెస్ అంటున్నాడు, ఇప్పుడు అర్థమైందిరా నువ్వు తమన్ తర్వాత ఎస్ ఎందుకు పెట్టుకున్నావో. బట్ యాజ్ అ బ్రదర్ ఐఎమ్ సూపర్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. తమన్ అండ్ నేను బృందావనం అనే సినిమా చేసాం, వి జస్ట్ స్టార్టెడ్ విత్ దట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. తమన్ సక్సెస్ని ఎవరెంత ఎంజాయ్ చేస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళ అమ్మగారు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు అంటే నాకు బాగా ఇష్టం. అండ్ ఎందుకంటే తమన్ సక్సెస్ వాళ్ళ నాన్నగారు చూడలేదు, అది నిజంగా. ఐ నో హౌ మచ్ హీ వుడ్ హావ్ వెయిటెడ్ ఫర్ హిమ్. అండ్ తమన్, ఆల్ ద వెరీ బెస్ట్, ఐఎమ్ సూపర్ ప్రౌడ్ ఆఫ్ యూ యాజ్ అ బ్రదర్. అండ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్, మీరు సెట్లో ఉంటే అసలు ఆ ఎనర్జీ కానీ, ఒక డైరెక్టర్కి మీరు ఇచ్చే ఊపు కానీ, ఒక పొద్దున 6:30కి మీరే వచ్చి మీరే రిహార్సల్స్ చేస్తూ మీరే కష్టపడుతూ, నిజంగా సార్ నేను చెప్తున్నాను, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ లక్కీ టు హ్యావ్ ఫైట్ మాస్టర్స్ లైక్ యూ. నేను ఇదేదో ఊరికే చెప్పట్లేదు, ఐ రియలీ మీన్ ఇట్. అండ్ ఆది, వెయిటింగ్ టు వర్క్ విత్ యూ బడీ. అండ్ ఎవ్రీబడి హూ చందు, నందిని, మై ఫ్రెండ్స్, అండ్ అఫ్ కోర్స్ వివేక్ గారు, నాకు ఎప్పుడో నేను ఇండస్ట్రీకి రాకుండా ముందు నుంచి పరిచయం మీరు. ద వే యూ కేమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ అండ్ నౌ ద వే యూ ప్రోగ్రెసింగ్ సర్, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. విశ్వప్రసాద్ గారు,
కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సురేష్ బాబు గారు స్కూల్ ప్రిన్సిపల్ అంటున్నారు, ఆయన ఇక్కడ లేరు. సార్, వి మిస్ యూ హియర్. విష్ యూ ఆల్ ద కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. అండ్ ఐ వుడ్ జస్ట్ లైక్ టు టాక్ అబౌట్ బాబీ. బాబీ, ప్లీజ్ కమ్ హియర్. ఐ జస్ట్ వాంట్ యూ టు వై. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో కమర్షియల్ ఎంటర్టైనర్ని తక్కువ అంచనా చేసే రోజులు వచ్చేసాయి. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ కమర్షియల్ ఎంటర్టైనర్ కదా అంటున్నారు. కానీ బాబీ, విత్ హిమ్ బై సైడ్, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దట్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ టఫెస్ట్ జానర్స్ ఇన్ దీస్ డేస్ టు మేక్ అ ఫిలిం ఇన్ కమర్షియల్ ఎంటర్టైనర్ అండ్ బికమ్ అ హిట్. ఎందుకంటే దీనికి ఒక జానర్ అంటూ లేదు. మా కర్మగాలి అన్ని జానర్లు ఉండాలి ఆ సినిమాలో. అది యాక్షన్ కావచ్చు, అది కామెడీ కావచ్చు, అది సాంగ్స్ కావచ్చు, అది భయపెట్టడం కావచ్చు, లేకపోతే థ్రిల్స్ కావచ్చు. ఫ్రమ్ టాప్ టు బాటమ్ వీ హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ జానర్ ఇన్ అ కమర్షియల్ జానర్. అండ్ ద వే హీస్ బ్లెండెడ్ ఇమోషన్ విత్ ఎంటర్టైన్మెంట్, ఐఎమ్ సూపర్ హ్యాపీ అబౌట్ యూ బాబీ. ఎందుకంటే నాకు మిస్టర్ పర్ఫెక్ట్ అప్పుడు రైటర్ అప్పటి నుంచి తెలుసు బాబీ. అండ్ అక్కడి నుంచి ద వే హీస్ కమ్ దిస్ లాంగ్ వే విత్ హిస్ షియర్ హార్డ్ వర్క్ అండ్ ప్యాషన్. అండ్ యు నో, యాజ్ ఐ సెడ్ టుడే, ఒక డైరెక్టర్కి యుర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ లాస్ట్ ఫిల్మ్. సో ప్రతి సినిమా నిజంగా ఒక ప్రాణంలా పెట్టి చేస్తున్నాం మేమందరం. సో ఈరోజు నిజంగా చెప్పాలంటే సినిమాని గెలిపించే వాళ్ళకన్నా ఓడించే వాళ్ళని చూసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో నిజంగా గెలిపిస్తున్న సినిమా ప్రేక్షకుడికి, మీ అందరి కోసం మేము సినిమా తీస్తున్నాం, మమ్మల్ని గెలిపిస్తున్నందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హూ ఎవర్ ఈస్ హియర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాట్.